Неправильно. Норм, но или бар. Ничто не знаю. Помпра. Ничто. Сэр, CCC ло, чала манте кам жерги на гнару там гурунчи. Он, мы андром панчкуно, едиро панчкуно. Мы мигелен дубл анди меме панческуно, а мне на митинг аде. Чули ямпати скуно, икку вата яворкра вале мене дэнне нам чечечу. Амая, ам аптон да. Вот сервис за стен, данда панчкуно, динда панчкуно, гудилерно яворка, анча, 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 इंडस्ट्री इन इंटर चाल मीटिंग कदा अबरू अड़गे कदा इपड़ चिरंजीवी गार इंटर इंडस्ट्री मीटे का चिरंजीवी गार इंटर इंडस्ट्री मीट जरगले चिरंजीवी सीएम गार दी चिरंजीवी गार इंटर जी गवर्नमेंट इनवाल्व कल श्रीनिवास यादव गार चिरंजीवी कल नैने वस्ता आय आय फोन आये इनिशिएट आये अड़क आये इंडस्ट्री मीटिंग एटी इंडस्ट्री मीटिंग का దాని గురించి మనం కాంట్రోవర్సీ రియాక్షన్ లేదు నేను ఇంటికి వస్తాను అంటే వేదం అయ్యా అవ్వకూడదా అనే నేను ఇంటికి వచ్చాను వస్తే నా ప్రభుత్వం ఏంటో ఆయన్ని పిలిచి ఒకసారి వాళ్ళు ఎందుకు వచ్చారంటే మిగతా యూనియన్ పిలవలేదు అంటే ఒప్పుకుంటారు మీ ఇష్టం కదా ఎవరు పిలవలేదు పిలవలసింది ఎవరెవరు ఉంటారు ఇండస్ట్రీ ఆయన వస్తున్నప్పుడు నేను పిలిచింది కాబట్టి ఆయన తెలిసిన వాళ్ళు నన్ను పిలిచాడేమో లేకపోతే ఆయనే పిలిచాడేమో శ్రీనివాస యాదవ్ గారే పిలిచాడేమో సో వాళ్ళు వచ్చినప్పుడు ఏదో మాట్లాడుకుంటారు తండ్రులు అది కాకుండా నేను ఒక తెలియక అడుగుతున్నాను చాంబర్ నుంచి చేసిన చాంబర్ నుంచి చేశాను దాసర్ నారాయణ రావు గారు ఇండివిజువల్గా చేసిన చాలా చేశారు నేను ఇండివిజువల్గా చేయగలిగింది నేను కొన్ని చేశాను కళ్యాణ్ గారు చేయగలిగింది కళ్యాణ్ గారు చేశారు ఎవళ్ళకాదు ఇండివిజువల్గా చేయగలిగింది గవర్నమెంట్ అవ్వగలిగే అవకాశం ఉంది అవకాశం ఇండివిజువల్గా చేసాం ప్రతిదానికి గంప కొత్తగా వెళ్ళాలి చాంబర్ నుంచే జరగాలి ఏం జరగవు చాంబర్ నుంచి జరుగుతుంది బయట నుంచి జరిగే బయట నుంచి జరుగుతుంది సో దీనికి ప్రతిదాన్ని మనం కాంట్రవర్సీ చేయక్కర్లా చిరంజీవి గారి మీటింగ్ జరిగితే చిరంజీవి గారు ఆయన సొంత ఆయన వ్యాపారానికి అన్న మాట్లాడుకున్నారా మాట్లాడినా తప్పు లేదు నా ఉద్దేశంలో మాట్లాడుకోవాలా వీళ్ళందరూ మేము సాక్షి ఎందుకంటే వీళ్ళందరినీ పెట్టి ఆయన వ్యాపారం మాట్లాడకూడదు కదా వీళ్ళందరూ ఉండగా ఇండస్ట్రీకి ఏదైనా పనికొచ్చేది ఏదైనా పనికొస్తుందని రెండు మాటలు మాట్లాడలేదు అది తప్పేంటి దాంట్లో అందుబాటులో తినట్లేదని మనం అనుకోకూడదు నేను అంతకుముందు లాస్ట్ 6 ఇయర్స్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఆల్మోస్ట్ ప్రతి మీటింగ్ అన్నీ పిలిచేవాడు మొదట 5 రోజుల్లో నేను ఉండేవాడిని మరి 2-3 మీటింగ్ నన్ను పిలవలేదు అది వాళ్ళ ప్రయారిటీ మనకేంటంటే పని జరిగిందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి నన్ను పిలిచారా నిన్ను పిలిచారు ఎవరైతే మనకేం కష్టం మనకు కావాల్సింది ఇండస్ట్రీకి మంచి రేపు నువ్వే నేను చెప్తా వచ్చు నువ్వు సాక్షిలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పని అవుతుందంటే నిన్నే పట్టుకుంటాం మీ వెనకాల మేమందరం ఉంటాం అట్లా కూడా జరగచ్చు కదా దానికే ఉంది దాన్ని పట్టుకుని మనం ఇవే ఇతను పట్టుకుంటారా ఓ జర్నలిస్ట్ అని కానీ వెళ్ళారంటే మీరు ఏం చెప్తాం చెప్పు నేను ఆరోపణ చేసేది చూసి నేను చూశాను మీరు చెప్పినాక నేను చెప్పినాక నేను చూశాను ఆయన చక్కగా క్లీన్గా ఏం చెప్పారంటే వాళ్ళు నాతో కూడా కొంతమంది మాట్లాడారు నేను ఆయన సలహాలు ఇచ్చాను వాళ్ళు ఏదో చేస్తారు షూటింగ్ స్టార్ట్ అయితే నేను చేస్తాను ఇంత క్లీన్గా ఉండదు ఇంత క్లీన్గా ఉన్నదని మీరు ఎందుకు చేస్తున్నారు చూడండి నేను చూపిస్తా కావాలండి మీరు చూడండి భూములు పంచుకున్నారని ఎవరికి చెప్పారు అంటే ప్రైవేట్ టాక్ని మీరు దాన్ని వైరల్ చేసింది ఎవరో చేశారు మన ప్రైవేట్ టాక్ ప్రెస్ మీట్లో చెప్పలేదు అయ్యా ఎవరిని ఎప్పుడు పిలవము అయ్యా ఎప్పుడు ఎవరిని పిలవం మాకు అవసరమైన వాళ్ళని పిలుచుకుంటాం బాలకృష్ణ గారిని పిలవటంటే కాదు సీఎం గారిని అడగండి లేకపోతే తలసాని శ్రీనివాస యాదవ్ గారిని అడగండి